Amaravati assigned Bhumula case lo keelaka parinamal chotu chesukunnayi. ఈ కేసును రీఓపెన్ చేయాలంటు హైకోర్టు సిఐడి రెండు పిటిషన్లు వేసింది. వీటిని విచారణకు స్వీకరించింది హైకోర్టు. వచ్చే సోమవారం జస్టిస్ కృష్ణసాగర్ బెంచ్ మీదకు విచారణ రానుంది. రెండు పిటిషన్లు అయితే వచ్చే సోమవారమే ఈ కేసులో నారాయణ వేసిన క్రాష్ పిటిషన్ పై హైకోర్టు తీర్పు ఇవ్వనుంది. ఇలాంటి పరిస్థితుల్లో కేసు విచారణను మళ్లీ చేపట్టాలని సిఐడి పిటిషన్ వేయడం ట్విస్ట్ గా మారింది. అసైన్ భూముల కేసులో సిఐడికి సరికొత్త ఆధారాలు లభించాయి. అమరావతి అసైన్డ్ భూముల కేసును మళ్లీ ఓపెన్ చేస్తూ హైకోర్టులో ఆంధ్రప్రదేశ్ సిఐడి రెండు పిటిషన్లు ఫైల్ చేసింది. ఈ మేరకు సిఐడికి మాజీ మంత్రి నారాయణ మరదలు పొంగూరు కృష్ణప్రియ ఆడియో వీడియోల ఆధారాలు అందజేశారు. ఇందులో నారాయణ తదితరులు ఏ విధంగా అక్రమంగా భూములు కొనుగోలు చేశారో, అసైన్ భూములున్న దళితులు ఇతర బలహీన వర్గాల వారిని అధికార దర్పంతో బలంతో ఎలా బెదిరించి లాక్కున్నారో, చివరికి వాటిని ఎలా కాజేశారో కృష్ణప్రియ వివరించారు. దీంతో కేసును రీఓపెన్ చేస్తూ కోర్టులో పిటిషన్ వేశారు. వాస్తవానికి ఆ భూముల విషయంలో తాము ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని చెప్తూ ఈ కేసును కొట్టేయాలని గతంలోనే కోర్టులో పిటిషన్ వేశారు నారాయణ. ఈ కేసులో విచారణ ముగేగా తీర్పును హైకోర్టు ఈ నెల 16కు వాయిదా వేసింది. ఎల్లుండి అంటే సోమవారం తీర్పు రానున్న పరిస్థితుల్లో ఇప్పుడు మళ్లీ కేసును రీఓపెన్ చేయాలంటూ సిఐడి పిటిషన్ వేయడం నారాయణకు కొత్త చిక్కులు తెచ్చిపెట్టింది. ఒకసారి కేసు వివరాలు చూద్దాం. రాజధానిలో అసైన్ భూముల కుంభకోణం జరిగిందంటూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు 2021 మార్చి 12న కేసు నమోదైంది. ఈ కేసులో చంద్రబాబు పొంగూరు నారాయణల మీద అభియోగాలు ఫైల్ అయ్యాయి. ఈ కేసు విచారణపై 2021 మార్చి 19న హైకోర్టు స్టే విధించింది. ఈ కేసును కొట్టేయాలంటూ నారాయణ సైతం క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్వాష్ పిటిషన్ మీద విచారణ పూర్తవగా 16న తీర్పు రానుంది. ఈ క్రమంలోనే కేసును మళ్లీ ఓపెన్ చేయాలని సిఐడి తాజాగా పిటిషన్ వేసింది. వీటిని హైకోర్టు విచారణకు స్వీకరించింది. వచ్చే సోమవారమే బెంచ్ మీదకు రానున్నాయి పిటిషన్లో.